మారారు. ఆ రోజు ఇచ్చిన భూముల్ని ఈ ప్రభుత్వం ఈరోజు అమ్ముకుంటాం సిగ్గు లేకుండా. ఎక్కడ చూసినా ప్రతిరోజు అప్పులు చేసి మన రాష్ట్రాన్ని చాలా కింద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ధీటుగా సమాధానం చెప్దాం, నిలకడగా చెప్దాం. మీరెవ్వరు కూడా ఆవేశానికి గురవ్వబాకండి. 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నం గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జవాబు చెప్తారు, ఇదే వేదికగా జవాబు చెప్తారు, ఇదే వేదికగా ఆయన జవాబు చెప్తారు. కాబట్టి మీరెవ్వరు కూడా ఆవేశానికి గురవ్వబాకండి. మన జన సైనికులు మన పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రజల కోసం, మన మహిళల కోసం, మన నాయకుడి కోసం అనే భావనతోటి మీరు నిలకడగా మంచి ఆలోచనతో మీరు ముందుకు సాగాలని కోరుతున్నాను. కొద్ది సమయం ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడతారు. దాని తర్వాత నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, అదేవిధంగా కొంతమంది ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశం కేవలం రాజకీయ అంశాలపైన, రాజకీయ పరంగా మన పార్టీ ఏ విధంగా ముందుకెళ్తోంది, క్షేత్రస్థాయిలో మీకు కొన్ని ఆలోచనలు వచ్చినా కొన్ని సూచనలు వచ్చినా ప్రెసిడెంట్ గారు దృష్టికి తీసుకొచ్చేటట్టు మీరు ఒక ప్రయత్నం చేయండి. దానికి పరిమితం అవ్వండి. మనందరికన్నా బలంగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ వ్యక్తుల గురించి నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడిన మాటల గురించి ఆయనే చాలా బలంగా మాట్లాడబోతున్నారు ఈ రోజున. దానికి మీరందరూ సిద్ధమవ్వండి, ఓపికగా ఉంటారని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి సమయాన్ని పాటించండి, ఎందుకంటే ఎక్కువ మందికి మనం అవకాశం ఇద్దామని ప్రెసిడెంట్ గారు ఇప్పుడే కౌరు పంపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ పేరు పిలవగానే మీరు వచ్చి నేను కార్యక్రమం, మన పార్టీ పరంగా మనం చేస్తున్న కార్యక్రమం గురించి క్లుప్తంగా మీరు వివరిస్తే తప్పకుండా మనకి ఈ సమావేశాన్ని ముందు మన పార్టీ పటిష్టంగా పెరిగేటట్టు మనం ఒక ప్రయత్నం చేద్దాం. ముందుగా కాకినాడ నుంచి పెద్దలు శశిధర్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు, రిజల్ట్స్ వస్తున్నప్పుడు, భీమవరం ఎన్నిక ఊగేసలాడుతున్నప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి ఆయన ఎటువంటి వ్యక్తి అని. పోక